ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాచు ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతున్న న్యూస్ జీలకర్ర నీళ్లు. ఈ నీటిని తాగితే బరువు తగ్గుతారని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనా? తెలుసుకోండి. మరి పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారని చాలామంది అది పాటించారు. రాను రాను ఇది కాస్త జీరా వాటర్గా మారింది. నీటిలో జీలకర్రను వేసి మరిగించి తాగుతున్నారు. ఈ నీటిని తాగితే నిజంగానే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. జీలకర్రలోని ప్రత్యేక గుణాలు శరీరంలోని అధిక కొవ్వుని తగ్గిస్తాయట. జీలకర్ర వేసే నీటిని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గిపోతుంది. ఈ నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమై జీర్ణాశయం శుభ్రం అవుతుంది. దీంతో మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్తి ఇలాంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. జీలకర్ర నీళ్లు తాగడం వల్ల కొవ్వు తగ్గడమే కాదు, అనేక సమస్యలు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా కిడ్నీ రాళ్ల సమస్య దూరం అవుతుంది. ఈ నీటిని తాగడం వల్ల కిడ్నీలో చేరిన వ్యర్థాలు దూరం అవుతాయి. అంతేకాదు, నీళ్ల విరేచనాలు కూడా దూరం అవుతాయి. కొన్నిసార్లు కాస్త డిప్రెషన్గా ఫీల్ అవుతాం. అలాంటప్పుడు నీటిలో కొంచెం జీలకర్రను వేసి మరిగించి అందులో నిమ్మరసం, తేనె కలిపి టీలా తీసుకుని చూడండి. క్షణాల్లో సమస్య దూరం అవుతుంది. రెగ్యులర్గా ఇలా చేయడం వల్ల చాలా వరకు యాక్టివ్గా కూడా ఉంటాం. అనేక కారణాల వల్ల చాలామంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటప్పుడు జీలకర్రని దూరగా వేయించి పొడి చేసి దానిలో కొంచెం తేనె కలిపి తీసుకున్న, టీ చేసుకుని తాగిన ఈ సమస్య నుండి చాలా వరకు దూరం అవ్వచ్చు. అదేవిధంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా జీలకర్ర నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుంది. జీలకర్ర నీరు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులోకి వస్తాయి. అందుకే రెగ్యులర్గా నీటిని తాగుతుండాలి. అంతేకాకుండా జీలకర్ర నీళ్లు తాగేవారికి రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. దీంతో రక్త సరఫరా మెరుగుపడి గుండె సమస్యలు రావు. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా? సో ఇన్ని లాభాలున్న జీలకర్ర నీటిని రోజూ తాగుతూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.